హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీస్ కాదండి, హోమ్ మేడ్ సోప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రోజుల్లో మనకి చాలా అంటే హైజీనిక్, ఎక్కడ చూసినా హైజీనిక్ హైజీనిక్ అనే మాట చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే మనం ఏ ఒక్క పని అంటే రెసిపీస్లో కానివ్వండి, మన వంటికి సంబంధించింది కాదండి, హెయిర్కి సంబంధించింది ఏదైనా కూడా మనం కొంచెం న్యాచురల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. సో ఇంట్లోనే సబ్బుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్ మెజర్స్ ఫాలో అవుతే కనుక మీకు మంచి రిజల్ట్ వస్తాయి అన్నమాట. సో ఇట్లా సోప్ బేస్ అని దొరుకుతుందండి, ఒక కిలో తీసుకున్నాను. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఆన్లైన్లో మాత్రం ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, చాలా తక్కువగానే ఉంటుంది. ఒక కిలో సోప్ బేస్ తీసుకోవాలి. తీసుకొని ఇది మనం ఒక బౌల్లో వేసుకోవాలి, అంటే దీన్ని డబుల్ బాయిల్ చేయాలన్నమాట. అయితే ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆన్ చేసి దాంట్లో నీళ్లు పోసి, ఇప్పుడు అది కొంచెం మసులుతున్నప్పుడు అంటే కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ఆల్రెడీ మనం బౌల్లో వేసుకున్న సోప్ బేస్ ఉంది కదండి, ఆ బేస్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మనం నీళ్ళకు కూడా తగలదన్నమాట కింద, జస్ట్ ఆవిరితోనే ఇది మొత్తం మెల్ట్ అవ్వాలన్నమాట. దీన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్ అంటారు. ఇలా మనం చేస్తే కనుక మనకి సోప్ అనేది ఇలానే చేయాలి. అయితే ఈరోజు నేను రోజ్కి సంబంధించి అంటే గులాబీ రేఖలతో మీకు నేను సోప్ చేసి చూపిస్తున్నాను. సో ఇవి మా చెట్టులో అంటే మా ఇంట్లో పూసినటువంటి పువ్వులు అండి ఇవి. ఒక పింక్ కలర్, అంటే ఈ కలర్ వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు, ఎందుకంటే బయట మొత్తంగా అంటే మనం ఇప్పుడు న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి మీకు న్యాచురల్గా చూపిస్తున్నాను అన్నమాట. ఈ యొక్క 20 పూలు తీసుకున్నానండి. దీన్ని మొత్తం పువ్వుల తొడిమి ఉంటుంది కదా, అని తీసేసి ఈ పెటల్స్ అన్నీ తీసుకొని మనం ఒక 20 పువ్వులు అండి, కిలో సోప్కి నేను 20 పువ్వులు పెద్ద పువ్వులు తీసుకున్నాను. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇటు కొంచెం లైట్గా మెల్ట్ అవుతుంది కదండి, ఈ టైంలో మనం దీన్ని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అయితే ఇది ఇట్లా కొంచెం మనకి మెల్ట్ అవుతున్న టైంలో కొంచెం అతుక్కునున్న సోప్ బేస్ని అన్నింటిని కొంచెం విడగొట్టేసి ఆటోమేటిక్గా కరిగిన తర్వాత విడిపోతాయి, కాకపోతే కొంచెం ఒకసారి తీసి సపరేట్ చేసేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి రోజ్ పెటల్స్ది, ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి. యాక్చువల్గా బయట రోజ్ సోప్ అంటే దానికి మనం ఏ కలర్ పెటల్స్ వేస్తున్నామో ఆ కలర్ వస్తుంది, సోప్ అనేది ఆ కలర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ గులాబీ రేఖల గులాబీ వాసన వస్తుంది, అంటే అది యాక్చువల్గా న్యాచురల్గా అయితే ఏ స్మెల్ రాదండి, మనం ఒకసారి ఉడికించిన తర్వాత స్మెల్ అయితే ఏం రాదు, ఆ కలర్ కూడా రాదు. కానీ మనకి ఆ అది రోజ్కి సంబంధించిన రోజ్ కలర్, ఆ తర్వాత రోజ్ ఎసెన్స్ అని బయట దొరుకుతుంది, అది వేస్తారనమాట. ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే విటమిన్ ఈ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి, కాబట్టి నేను కిలోకి ఒక కిలో సోప్ బేస్కి 20 గులాబీ పువ్వులు, అలాగే 5 విటమిన్ ఈ క్యాప్సల్స్ వేస్తున్నాను. ఇలా వేసేసి మొత్తం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నీ ఒక 5 అండి, కిలో సోప్ బేస్కి నేను ఒక 5 తీసుకున్నాను. మొత్తం చక్కగా వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా మరగనివ్వాలి, అంటే ఒకసారి బాగా కలుపుకొని కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత మనకి చూడండి పైన మొత్తం కూడా నొరగలాగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి కావాలి కొంచెం అంటే ఇది కూడా రోజ్ వాటర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందనండి, ఈ వీడియో కూడా మీకు పెడతాను. అయితే రోజ్ వాటర్ ఇంట్లో చేసిన రోజ్ వాటర్ కొంచెం స్మెల్ రావటం కోసం అని చెప్పి 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కూడా వేశాను. ఇది ఎక్కువగా స్మెల్ అయితే రాదండి, జస్ట్ మనం సాటిస్ఫై కోసం వేసుకోవటమే. ఇలా వేసుకొని మొత్తం చక్కగా వేడయ్యి మొత్తం సోప్ అంతా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సోప్ బేస్ అని అంటే మనకి మౌల్డ్స్ దొరుకుతాయండి ఆన్లైన్లో, ఇలా మనం ఉన్నా పర్వాలేదు, లేదంటే మనం కప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా కప్పులు కూడా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే నేను ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట మౌల్డ్. ఇప్పుడు ఈ మౌల్డ్లో వేడివిగా ఉన్నప్పుడే చల్లారనివ్వకూడదండి. మనం ఎప్పుడైతే సోప్ బేస్ని మనం మొత్తం కంప్లీట్గా తయారు చేసుకున్నామో మొత్తం మిక్చర్ని, అప్పుడు స్టవ్ బంద్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే ఈ మౌల్డ్స్లో వేసేయాలి. అది చల్లారే కొద్దీ గట్టి పడుతుందండి, అందుకనే మనం వేడిగా ఉన్నప్పుడే మౌల్డ్స్లో వేసేసుకోవాలి. మీరు ఏ దేంట్లో వేసుకోవాలంటే అందులో, అంటే నాకు కొంచెం పెద్ద సైజు
నాకు ఒక 11 వరకు సోప్స్ అయ్యాయండి నాకు. అయితే ఇట్లా పైన నురుగ వస్తుంది కదా, ఈ నురగని తీసేయండి. కంప్లీట్గా తీసేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఉన్న నురగ ఏదన్నా ఉంటే, అంటే మనం చూడటానికి ఆ నురగ కూడా అలా సెట్ అయిపోతుంది, అందుకని చూడటానికి కొంచెం సోప్లో ఉండాలి కాబట్టి ఆ నురగ తీసేస్తాము. ఆ నురగ ఉండటం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదన్నమాట. సో ఇలా మొత్తాన్ని వేసేసుకొని జస్ట్ 2 గంటల పాటు, అసలు ఎక్కడ అవసరం లేదండి, బయటనే పెట్టేసి అలా వదిలేస్తే చక్కగా మీకు సోప్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఆ 2 గంటల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, సోప్ బేస్ అనేది రెడీ అయిపోయింది. నేను ఈ మౌల్డ్స్లో వేసాను కాబట్టి ఆ మౌల్డ్ యొక్క మొత్తం ఫ్లవర్ షేప్ అనేది వచ్చిందనమాట నాకు. ఇది చాలా పెద్ద సైజ్ అండి. ఇలాంటివి నాకు 11 కిలోకి 11 సోప్స్ అయ్యాయి అనమాట. మీరు చిన్న చిన్నవి ప్రిపేర్ చేసుకుంటే ఒక 15-16 వరకు ఈజీగా అవుతాయి, అంటే మనం మార్కెట్లో దొరికే సైజ్ తీసుకుంటే. అయితే ఇప్పుడు చూడండి, గిన్నెలో వేసింది కూడా నేను చేసి చూపిస్తున్నాను. గిన్నెలో కూడా వేశాను నేను. అయితే ఫస్ట్ ఒకసారి మనం నైఫ్తో కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే చూడండి చక్కగా వచ్చేస్తాయి అనమాట, మనకి మౌల్డ్తో అవసరమే లేదు. ఏంటంటే మనం వీడియో చేసేటప్పుడు కొంచెం నీట్గా కనిపించాలి అని నేను మౌల్డ్ తెప్పించుకున్నాను, కానీ అసలైతే యాక్చువల్గా అవసరం లేదు. మనం ఇట్లా గ్లాసుల్లో కానీ మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ స్టీల్ దాంట్లో వేసేసుకొని మనం హ్యాపీగా సోప్స్ని మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా మనకి ఇంటికి అన్నైతే అవసరం అవుతాయో అన్ని నెలకి సరిపడా చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి నురగ కూడా అసలు బయట సోప్తో ఆ కలర్ అంటే ఫ్రాగ్నెన్స్ ఆ స్మెల్ రాదు, కానీ మొత్తం నురగ అది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇంకోటి అంటే దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి మనకి చాలా హైజెనిక్గా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో చక్కగా హెల్దీగా ఉంటారని చేస్తున్నాను. అలాగే ఇట్లా నేను సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, దాంట్లో ర్యాప్ చేశాను అనమాట. ర్యాప్ చేసి నేను స్టోర్ చేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్తో పాటు ఇలాంటి సోప్స్ ఆయిల్స్ న్యాచురల్కి సంబంధించిన అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.